मॉर्निंग बायोफैक्टर आधार गोल्ड समर्पिस्तुन्न बिजनेस ब्रेकफास्ट शोकु स्वागतम बायो फर्टिलाइजर्स वाडकान्नि प्रोत्साहिद्दां रसायन एरुवुल वाडकान्नि तग्गिद्दां पुडमि तल्लि जवसत्वालु 10 कालाल पाटु कापाडुकुने प्रयत्नं चेद्दां सो ग्लोबल मार्केट्स लो मनं एशियन मार्केट्स लो ఒక పాజిటివ్ ట్రెండ్ చూస్తున్నాం. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి, మరొక రికార్డ్ హైస్. డౌజోన్స్ పరంగా చూసాం, అలాగే నాస్టాక్ డౌజోన్స్ 148 పాయింట్స్ పెరిగితే నాస్టాక్ 107 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. అండ్ కోవిడ్ 19 రిలీఫ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో, సుమారుగా 900 బిలియన్ డాలర్ల స్టిమ్యులస్ ప్యాకేజ్, చర్చలు ఆల్మోస్ట్ క్లోజింగ్ దశకు చేరుకున్నాయి అని చెప్తున్నారు ఇప్పుడు. సో ఇది బహుశా త్వరలో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ బాగా బలహీనపడింది. డాలర్ ఇండెక్స్ నార్మల్గా ఈ మధ్య కాలంలో 90 స్థాయికి కిందకి రాలేదు. ప్రస్తుతం 89.89 స్థాయి దగ్గర మనకు డాలర్ ఇండెక్స్ కనిపిస్తుంది. ఇది రూపాయి బలపడటం, డాలర్ బలహీనపడటం మన కరెన్సీకి సంబంధించి. అఫ్కోర్స్ అక్రాస్ ఆల్ ఏషియన్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ డాలర్ బలహీనపడింది. రష్యన్ రూబుల్ లాంటివి అయితే ఆల్మోస్ట్ మార్చి నుంచి చూస్తే 7.6% పెరిగాయి. మన రూపాయి కూడా 2.7% బలపడింది అగెనెస్ట్ డాలర్. సో ఇది ఎక్స్పోర్టర్స్ లైక్ ఐటీ లాంటి కంపెనీలకు అంత మంచి పరిణామం కాదు. వాళ్ళకి డాలర్ బలంగా ఉండాలి, రూపాయి బలహీనంగా ఉండాలి. బట్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, గోల్డ్ కావచ్చు లేకపోతే మెటల్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఇది ఒక సానుకూలమైన పరిణామం. అండ్ మార్కెట్స్ కూడా ఫారిన్ ఎఫ్ఐ ఫ్లోస్ భారీగా వస్తున్నాయి, అందువలన మనకు ఇక్కడ రూపాయి బలపడటానికి ప్రధాన కారణం ఇదే. ఎఫ్ఐ ఫ్లోస్ రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయి మనకు. మరోవైపు ఆఫ్కోర్స్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చూస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ చేస్తున్నారు. సో ఇది మనం ఈ రివర్స్ మూమెంట్స్ అనేవి మనం తరచుగా సహజంగా మార్కెట్స్లో గమనించే పరిణామాలే, వీటికి అంతగా ప్రాధాన్యం అని అవసరం లేదు. బట్ డాలర్తో రూపాయి ప్రస్తుతం 73.5-73.7 మధ్యలో కదులాడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు యాక్సెంచర్ గ్లోబల్ ఐటీ మేజర్ మార్కెట్ క్యాప్ పరంగా టీసీఎస్ అండ్ యాక్సెంచర్ రెండు కూడా వరల్డ్ గ్లోబల్ మార్కెట్స్లో గ్లోబల్ ఐటీ స్టాక్స్లో రెండు నెంబర్ 1 నెంబర్ 2 స్థానంలో ఉన్నాయి ప్రస్తుతం. సో యాక్సెంచర్ స్ట్రాంగ్ Q1 రిజల్ట్స్ ఇచ్చింది. రెవెన్యూ గ్రోత్ అయితే అందరూ అంచనా వేసిన దానికంటే చాలా స్ట్రాంగ్గా రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇవాళ టెక్ స్టాక్స్ లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం నేను కూడా ఒక ఛానల్లో టీసీఎస్ హెడ్ గోపినాథ్ చెప్పడం చూసాం, ఒక న్యూ వేవ్ ఆఫ్ ఐటీ అవుట్సోర్సింగ్ అనేది జరుగుతోంది, డిజిటల్ అడాప్టేషన్ డిజిటైజేషన్ ఆఫ్ ది బిజినెసెస్ అనేది చాలా వేగంగా జరుగుతోంది బికాజ్ ఆఫ్ ది పాండమిక్ అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పడం జరిగింది. సో ఒక అతిపెద్ద ఆపర్చునిటీస్, ఇంతకుముందు 3 సంవత్సరాలు వస్తాయనుకున్న ఆర్డర్స్ ఇప్పుడు 3 నుంచి 4 క్వార్టర్స్లోనే వచ్చేస్తున్నాయి ఐటీ కంపెనీస్కి. దీన్ని ఇంకా మార్కెట్స్ కావచ్చు, ఇక్కడ మన రిటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు అంతగా పట్టించుకోవడం లేదు. ఒకసారిగా ఐటీ స్టాక్స్లో మంచి మూమెంట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, మేబీ నెక్స్ట్ 1-2 క్వార్టర్స్లో. సో ఇది ఒక ప్రధానమైన అంశంగా ఈ మార్నింగ్ మనకు కనిపిస్తుంది. అండ్ బుల్ మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ ఎంత అవసరమో నేను బర్గర్ కింగ్ ఐపీఓ లిస్టింగే మనకు తెలియజేసింది. సో అందరూ మళ్ళీ మార్నింగ్ 10% అప్పర్ సర్క్యూట్ కదా, ఇంకొక సర్క్యూట్ వేస్తుందని అనుకున్న దశలో సెల్లింగ్ రావడం చూసాం. క్లోజింగ్ ఇయర్ ఏ ప్రైస్ దగ్గర అయిందో మనందరికీ తెలిసిందే. సో అండ్ మరొక ప్రధానమైన అంశం మనకి ఇవాళ మార్నింగ్ కనిపిస్తోంది, గతంలో ఎంఎస్సీఐ రీబ్యాలెన్సింగ్ గురించి మాట్లాడుకున్నాం నవంబర్ అంతా. ఇప్పుడు మళ్ళీ రాబోతోంది ఫుట్సీ రీబ్యాలెన్సింగ్, అంటే ఇది కూడా ఒక మేజర్ ఇండెక్స్, గ్లోబల్ మేజర్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ ఆధారంగా కొన్ని ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సో ఫుట్సీ గ్లోబల్ ఇండెక్స్ ఈక్విటీ ఇండెక్స్ సిరీస్. సో ఈ సర్దుబాటు కారణంగా మనకి ఎల్ఎన్టీ కావచ్చు, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ ఇలాంటి కంపెనీల్లో మళ్ళీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి ఫ్లోస్ పెరగబోతున్నాయి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి. సో ఇది సెన్సెక్స్ సంబంధించిన ఫుట్సీ రీబ్యాలెన్సింగ్ అనమాట. సో ఎల్ఎన్టీలోకి $53 మిలియన్ వస్తుందట, అలాగే ఏషియన్ పెయింట్స్ $52 మిలియన్, టీసీఎస్ $47 మిలియన్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎంఎన్ఎం, నెస్లే బ్రిటానియా ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ మనకు లైమ్లైట్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఆల్రెడీ ఐటీ ప్యాక్ లైమ్లైట్లో ఉంటుంది అనుకున్నాం, ఇప్పుడు టీసీఎస్లోకి అరౌండ్ $47 మిలియన్ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు, కాబట్టి ఇది కూడా ఒక ప్రధానమైన అంశం. అండ్ ఐపీఓ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మిసెస్ బెక్టర్స్ స్పెషాలిటీ ప్రొడక్ట్స్, ఈ కంపెనీ ఐపీఓ నిన్న క్లోజ్ అయింది.
198 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో మార్కెట్లో ఎంత హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ ఐపీఓస్ ఉంది, ఎంత మనీ ఐపీఓస్ కోసం ఇన్వెస్టర్స్ కేటాయిస్తున్నారనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో లిస్టింగ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఆసక్తికరమైన అంశం. బర్గర్ కింగ్ లాగా చాలా ఎక్సలెంట్ రిటర్న్స్ ఇస్తుందా ఈ స్టాక్ కూడా అనేది వేచి చూడాలి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. రైట్. సో ఫ్రైడే వీకెండ్ మూడ్ మార్కెట్స్లో కనిపిస్తోంది. ఎటువంటి క్యూస్ ఉంటాయనుకుంటున్నారు? అఫ్ కోర్స్ ఇవాళ వీకెండ్ కాబట్టి స్మాల్ క్యాప్ సెలెక్ట్ ప్రాఫిట్ ఎవర్ ట్రేడ్ స్మాల్ క్యాప్ సెలెక్ట్లో మీరు ఏ స్టాక్ని రికమెండ్ చేస్తారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. ఏంటి ఎటువంటి క్యూస్తో ఇవాళ మార్కెట్స్ ట్రేడ్ అవుతాయనుకుంటున్నారు? మార్కెట్స్ ఓపెనింగ్ అయితే పాజిటివ్ గా ఉంటుందండి, బట్ సస్టైన్ అవుతుందా అనేది మాత్రం కాస్త అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే నిన్న మార్కెట్ హైస్ దగ్గర క్లోజ్ అయినా కూడా మార్కెట్ బ్రెత్ నెగిటివ్ ఉంది, అది అబ్జర్వేషన్ చేయాలన్నమాట. ఎందుకంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇన్ఫాక్ట్ నెగిటివ్ లో క్లోజ్ అయింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మార్జినల్లీ పాజిటివ్ గా క్లోజ్ అయింది. కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉంటున్నారు చాలా మంది, అండ్ రెగ్యులర్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇవాళ కూడా ఆఫ్టర్ 5 సక్సెసివ్ ట్రేడింగ్ సెషన్స్ అనమాట ఇవాళ మనం వస్తున్నాం గెయిన్స్ తర్వాత. కాబట్టి 5 రోజులు గెయిన్స్ ఏదైతే వచ్చిందో కాస్త ప్రాఫిట్ బుకింగ్ కి వీకెండ్ ఇంటికి తీసుకెళ్ళటానికి కూడా చాలా మంది ఆపరేటర్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లార్జ్ మార్కెట్ ప్లేయర్స్ కూడా అనమాట కాస్త కాషన్ ఎక్సర్సైజ్ చేయొచ్చని అనుకుంటున్నాం. బట్ డెఫినెట్లీ ఎఫ్ఐ బయింగ్ ఏదైతే మార్కెట్ ని సపోర్ట్ చేస్తుందో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇందా మీరు చెప్పినట్టు ఫుడ్ సీ రీజిక్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫుడ్ సీ రీజిక్ తోటనమాట మార్కెట్ లో మళ్ళా ఫ్రెష్ బయింగ్ ఆఫ్ ఇన్ సెలెక్ట్ స్టాక్స్ అండ్ సెక్టర్స్ కూడా అనమాట తిరిగి వస్తుంది. కాబట్టి నేను అనుకోవటం మార్కెట్ లో ఈ సెక్టర్ రొటేషన్ తోటి సస్టైన్ అవుతానే ఉంటుంది మార్కెట్ హయ్యర్ లెవెల్స్ కి. అయితే బ్యాంక్ లిస్ట్ లో కూడా కొత్తగా 3 స్టాక్స్ ఎంటర్ అయిపోయినాయి, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టెన్ టీవీ అనమాట ఎస్ఎండో బ్యాన్ లో. అండ్ నెక్స్ట్ మంత్ ఆల్రెడీ ఐ థింక్ పిఎన్బి ఆల్రెడీ జనవరి కూడా బ్యాన్ లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఎక్కడైతే ఎక్సెసివ్ గా స్పెక్యులేటివ్ ట్రేడ్స్ అవుతున్నాయో అక్కడ కూడా ఇమీడియట్ గా అనమాట ఈ బ్యాన్ వలన వాల్యూమ్స్ ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తోంది. కమాడిటీస్ లో చూస్తే కనుక క్రూడ్ 9 మంత్ హైక్ వచ్చింది. మనం కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మనం చెప్పాం క్రూడ్ కాస్త అప్ ట్రెండ్ చూపిస్తోంది, యాస్ ఎకానమీస్ రికవర్ మేబీ క్రూడ్ అనమాట ఇంకా పెరిగే పాసిబిలిటీ ఉందని చెప్పేసి సిమిలర్లీ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. యుఎస్ స్టిమ్యులస్ ప్యాకేజ్ కూడా అనమాట కంప్లీట్ అయితే ఏదైతే హయ్యర్ డిమాండ్ ఫ్రమ్ ఇండియా నుంచి చైనా నుంచి వస్తుందో క్రూడ్ ఇక్కడ నుంచి అనమాట అనదర్ 10-15% జంప్ అయ్యే పాసిబిలిటీ మనం రూల్ అవుట్ చేయలేం. అండ్ నిన్న మీరు మెన్షన్ చేసినట్టు అనమాట బిట్కాయిన్ లో హైపర్ యాక్టివిటీ ఇంకా కంటిన్యూ అవుతుంది. నిన్న ఒక్కరోజు $1,000 కూడా క్రాస్ అవటం చూసాం మనం. అండ్ అందులో ఒక రిమార్కబుల్లీ వన్ అనలిస్ట్ అయితే కనుక ఇట్ కెన్ టచ్ $400,000 అని చెప్పేసి రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో. అండ్ పేపాల్ లాంటి ఏదైతే ట్రాన్సాక్షన్ కంపెనీస్ ఉన్నాయో అవి బిట్కాయిన్ యాక్సెప్ట్ చేయడం తోటి యాజ్ కరెన్సీగా అనమాట నేను అనుకోవటం కొంచెం ఈ క్రిప్టో కరెన్సీస్ పైన యాక్టివిటీ కూడా పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. మేబీ మన దగ్గర లీగలైజ్ లెజిటిమసీ లేకపోయినా కూడా వాల్యూమ్స్ ఇక్కడికి కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ డైవర్ట్ అయ్యేది మనం రూల్ అవుట్ చేయలేమండి. అండ్ ఇక్కడ ఐపీఓస్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను బర్గర్ కింగే. ఇందాక మీరు చెప్పినట్టు స్పెక్యులేషన్ లో అప్పర్ సర్కిట్ నుంచి లోవర్ సర్కిట్ కి ఏ విధంగా తీసుకొచ్చారు అనేది అనమాట. అండ్ మేబీ ఇవాళ మళ్ళీ లోవర్ సర్కిట్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్ గా కూడా అనమాట. కాబట్టి రీజనబుల్లీ ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోకపోతే కనుక స్టక్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ తో హయ్యర్ లెవెల్స్ లో కొంటే కూడా ఇరుక్కుపోయే పాసిబిలిటీ ఉంటుంది. అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బర్గర్ కింగ్స్. మిస్సెస్ బెట్టర్స్ కూడా హ్యూజ్ సబ్స్క్రిప్షన్ వచ్చింది, దాదాపు అనమాట 198 times సబ్స్క్రిప్షన్ రావటం. అండ్ దాంతో అనమాట గ్రే మార్కెట్ లో ఆల్రెడీ 100% ప్రీమియం లో నడుస్తుంది స్టాక్ అది కూడా అనమాట. కాబట్టి ఓవరాల్ మార్కెట్ లో ఏదైతే హైపర్ యాక్టివిటీ హైపర్ ఎనర్జీ చూపిస్తున్నారో స్పెక్యులేటివ్ యాక్టివిటీలో అది మాత్రం కొంచెం సాఫ్ట్ అవుతుంది, స్లో డౌన్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి నేను అనుకుంటా. మేబీ ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఇవాళ నుంచి టీసీఎస్ బైబ్యాక్ కూడా ఉందండి, 3,000 రూపీస్ లో ఏదైతే బైబ్యాక్ ఉందో అది ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి 1 లోపల అనమాట క్లోజ్ అవుతుంది జనవరి 1 కి. కాబట్టి దాదాపు 15% ఆఫ్ ది టోటల్ బైబ్యాక్ సైజ్ స్మాల్ ఇన్వెస్టర్స్ కి రిజర్వ్ అయ్యి ఉంది. కాబట్టి నేను అనుకుంటాం కాస్త పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఆర్బిట్రేజ్ యాక్టివిటీ ద్వారా ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ స్టే ఇన్వెస్టర్ అంతాను టీసీఎస్ లో, ఎందుకంటే
ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఫుడ్ సిరీస్ తర్వాత మళ్ళీ పెరుగుతుంది కూడా స్టాక్ లో ఆల్ ఇన్ ఆల్ బై గుడ్ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ అవాయిడ్ చేయమంటాను క్యాట్స్ అండ్ డాగ్స్ కి వాటికి అట్రాక్ట్ అవ్వద్దు ఊరికిన ఈ టైం అప్పుడు ఏదైతే కనుక స్మాల్ క్యాప్ స్టాక్ సెలెక్ట్ లో కూడా రికమెండ్ చేస్తున్నాము వీఆర్ లుకింగ్ ఎట్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అండ్ దాన్ని బట్టి రికమెండ్ చేస్తున్నాను రీసెంట్లీ చాలా కంపెనీస్ కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అయ్యానండి వన్ ఆఫ్ ద కంపెనీ కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళు చూపించిన చాలా మంచి ఆప్టిమిజం గైడెన్స్ తోటే అనమాట ఇవాళ స్టాక్ రికమెండ్ చేయడం జరుగుతుంది డెఫినెట్లీ ద స్టాక్ కెన్ గివ్ 50% రిటర్న్స్ ఇన్ జస్ట్ 2 మంత్స్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ 100% ఇన్ 12 to 18 మంత్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నా ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ది మార్కెట్ రైట్ స్మాల్ క్యాప్ సెలెక్ట్ ని మనం ఎంతో మంది అడుగుతున్నట్లుగా బిఫోర్ మార్కెట్ క్లోజింగే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం లాస్ట్ వీక్ అలాగే ఇచ్చాం ఈ వీక్ కూడా అలాగే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం profitevertrade.inలో స్మాల్ క్యాప్ సెలెక్ట్ చందాదారులందరికీ కూడా చిన్న విరామం విరామం తర్వాత రాజేంద్ర బాలాగారితో మాట్లాడదాం బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం మనతో మాట్లాడేందుకు బాలాగారు సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలాగారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు ఏంటి వీకెండ్ మూడ్ కనిపిస్తుంది స్లోగా చాలా బద్ధకంగా ఉన్నారు అటువంటిది ఏం లేదండి ఓకే రైట్ సో మనకు బర్గర్ కింగ్ నిన్న చూసాం మార్నింగ్ అప్పర్ సర్క్యూట్లో ఈవినింగ్కి లోవర్ సర్క్యూట్లకి వెళ్ళటం చూసాం సో 175 రూపీస్ ఇక్కడైనా అమ్ముకోవడం మంచిదా ఈ రేట్లో కూడా లేకపోతే మళ్ళీ మార్నింగ్ నిన్న మార్నింగ్ చూసిన లెవెల్స్ లాంటివి వచ్చే అవకాశం కనిపిస్తుందా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ అండి అంటే నిన్న ఆల్మోస్ట్ క్లోజింగ్ దాకా కూడా మోర్ దెన్ 20 లాక్స్ షేర్స్ ఆన్ స్క్రీన్ ఉన్నాయి మరి బిహైండ్ ద స్క్రీన్ హిడెన్ ఎన్నున్నాయో తెలియదు సో అది ఒకవేళ ఇవాళ ఏమైనా స్వల్పంగా కరెక్ట్ అయితే అంటే 2 డేస్ కూడా అది ఆఫ్టర్ లిస్టింగ్ 2-3 డేస్ కూడా సర్క్యూట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఒకవేళ లోవర్ ఓపెన్ అయినా మళ్ళీ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళే అవకాశం ఉంది దిస్ ఇస్ ప్యూర్లీ గెస్ట్ అండ్ వీ డు నాట్ నో కాబట్టి ఎవరైనా ఫ్రెష్ గా కొనదలుచుకుంటే మాత్రం ఐ వుడ్ సే నో అండి డెఫినెట్లీ దే షుడ్ నాట్ చేస్ స్టాక్స్ అందరం చెప్తూనే ఉన్నాం బికాస్ నాట్ ఈవెన్ ఇర్రాషనల్ ఎగ్జూబరెన్స్ ఇట్ ఈస్ ఐ థింక్ ఇన్సానిటీ టు బై స్టాక్స్ ఎట్ ఎనీ వాల్యూ సో ఆ కారణం బర్గర్ కింగ్ గురించి మాత్రం మనం పర్టికులర్లీ చెప్పలేము కానీ బెటర్ ఫుడ్స్ ఆల్సో ఈజ్ fundamentally a better company in terms of you know fundamentals and financial than Burger King endukante ee better than company vallu andarki kuda supply chestuntaru qsr so let's see how that opens maybe 1 week down the line avanni pakkana pette definitely some stocks nina jubilee and foods chusam ekdam ani vallu oka biryani outlets terchaaru and that's going to be one of the next level of their QSR services and yep in terms of Indian foods so ee roju McDonald's kaadu manaki Burger King kaadu Westlife Development which is McDonald's or itvanti vanni QSR lu kuda they will start serving many Indian foods so food sector is going to definitely take off recently manam chusam DoorDash anedi manaki America lo list ayin tarvata almost $60 billion valuation kellindi so food irrespective of internet technology edaina gaani it's going to go from x level to x plus 1 level food delivery kaanindi manufacturers cloud kitchens anni kuda so atvanti vaatini chase cheyakunna on every correction once to start buying some decent quality stocks and food processing qsrs so on and so so అది పక్కన పెడితే మనకి మార్కెట్ లో కూడా అంత కంఫర్ట్ వాల్యూ మాత్రం కనిపించట్లేదండి ఇక్కడ ఏ స్టాక్ కొనాలన్నా కానీ ఈవెన్ ఇఫ్ పీపుల్ హ్యావ్ మనీ ఐ డోంట్ థింక్ పర్సనలీ ఐ ఫీల్ ఇట్స్ నాట్ ద రైట్ టైం టు బై సో కొద్దిగా వెయిట్ చేయొచ్చు వీఆర్ ఆల్మోస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్యాక్ ఎండ్ ఆఫ్ 2020 అండి కాబట్టి ప్రాబబ్లీ కొద్దిగా స్లాకనింగ్ రావచ్చని అనుకుంటున్నాను సో జస్ట్ వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్ ఒకవేళ కరెక్షన్ రాకపోయినా కానీ ఒకటి కాకపోతే ఇంకొక స్టాక్ అదే సెక్టర్ కూడా దొరికే అవకాశం ఉంది బికాస్ దెర్ ఇస్ నో సెక్టర్ విచ్ హాజ్ ఓన్లీ 1 స్టాక్ లిస్టెడ్ ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందాక మనం క్రిప్టోస్ గురించి కూడా మీరు కూడా మాట్లాడడం జరిగింది నిన్న కుటుంబరావు గారు కూడా
ఐ థింక్ చాలా మంది ఇన్స్టిట్యూషనల్ యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ చూపిస్తున్నారు. సో వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. అది తెలియని సబ్జెక్ట్. మనం 2-3 ఇయర్స్ బ్యాక్ మన స్టూడియోలో కూడా మనం అందరం కూడా చర్చించాం దాని గురించి. ఐ డిస్టింక్ట్లీ రిమెంబర్. So do not chase any stock or any crypto or any real estate or rupees or gold or anything at any price. Just be cautious. Just have some patience. Wait for some correction. If correction doesn't come, probably in the new year you can buy 5% at a higher rate also. So kottiga matram nenu chala cautious ga unnanandi. Let's see how the rest of the year spans out. రైట్ మెయిల్స్ వస్తున్నాయి మనకు. సీతారామన్ రామం మెయిల్ పంపించారు. 4000 రూపాయలు ఎస్ఐపి చేయాలనుకుంటున్నారు వాళ్ళ బేబీ కోసం, ఒక 5 ఇయర్స్ కోసం. సో బెస్ట్ ఎస్ఐపి అండ్ హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ చేయొచ్చు అంటున్నారు. తప్పకుండా చేయొచ్చండి. హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ ఇన్ ఇట్స్ కేటగిరీ. అలాగే మీరు కొన్ని బ్యాలెన్స్డ్ ఫండ్స్కి వెళ్ళొచ్చు, లైక్ బిర్లా సన్ లైఫ్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్కి వెళ్ళొచ్చు, ఆర్ కొన్ని ఈక్విటీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, లైక్ మిరే అసెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్. లాస్ట్ 5 ఇయర్స్లో మనం చూస్తే ఆన్ యావరేజ్ 14-15% రిటర్న్ ఇచ్చింది. అలాగే మీరు అడిగిన హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ ఫండ్ కూడా 7 ఇయర్స్లో 10,000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే, ఎస్ఐపి చేస్తే 13.17 లాక్స్ వచ్చింది. సో విచ్ ఇస్ నాట్ ఏ బ్యాడ్ రిటర్న్. మంచి ఫిక్స్డ్ డిపాజిట్స్ వీటన్నిటికంటే కూడా బెస్ట్ రిటర్న్స్ ఇవి. సో కొద్దిగా మనం ట్యాక్స్ క్యాల్కులేషన్స్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ఇవన్నీ అనుకూలమైన స్కీమ్స్. మంచి ఆలోచన చేస్తున్నారు, తప్పకుండా గో ఫర్ ఇట్. కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు మనకు. హలో, హలో, మీ పేరండి? నమస్కారం సార్, విజయనగరం మాట్లాడుతున్నాండి. ఎన్విఎస్ శర్మ అండి. నమస్తే శర్మ గారు, చెప్పండి. చార్టర్డ్ లాజిస్టిక్స్ 500 షేర్లు ఉన్నాయండి, 24 రూపాయలు కొన్నామండి, 5 సంవత్సరాలు హోల్డ్ చేస్తానండి. ఏ స్టాక్ అన్నారు? చార్టర్డ్ లాజిస్టిక్స్, CHARTERED చార్టర్డ్ లాజిస్టిక్స్. కుటుంబం వారు మీరు మీరు ట్రాక్ చేస్తున్నారా ఈ స్టాక్ ని? మీరు అడిగిన ఈ లాజిస్టిక్స్ పేరు ఇంకొకసారి, చార్టర్డ్ లాజిస్టిక్స్, చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే, అది గుడ్ ఫర్ నథింగ్ కంపెనీ అండి. అవాయిడ్ చేయమంటాను. యా, 4 రూపాయలు షేర్ అండి. ఇంక ఇందులో 1 రూపీ పేడ్ అప్ షేర్ అండి. ఓకేబుల్ షేర్, దానికంటే బెటర్, ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్, ఏజిస్ లాజిస్టిక్స్ లాంటి దాంట్లో ఉంటాం బెటర్. చార్టర్డ్ ఎస్ ఆఫ్ నో హైస్ దగ్గరకు వచ్చినా కూడా, 2 రూపాయల దగ్గర నుంచి 4.5 దాకా వచ్చినా కూడా ఐ థింక్ ఎగ్జిట్ అవటమే బెటర్ అండి. దెర్ ఆర్ ఫార్ ఫార్ బెటర్ స్టాక్స్. రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, చెప్పండి, మీ పేరు? బాబురావు, అడగండి బాబురావు. ఒంగోలు. ఓకే అండి, అడగండి. ఏమండి? ఫార్మా అనేది అర్థమవుతుంది. ముందు ఫస్ట్ పేరేంటి? జేబీ కెమికల్స్. జేబీ సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే, రైట్, మన అనలిస్టులకి అర్థమైనట్లుగా ఉంది. సమన్ ఈస్ ట్రైంగ్ టు రెస్పాండ్. క్లియర్ గా లేదు బాబురావు గారు, మీరు మళ్ళీ కాల్ చేసి ప్రయత్నించండి. అర్థం కావట్లేదు. యా, మీ ప్రొనౌన్సియేషన్ మాకు చాలా అయోమయంగా ఉంది. తర్వాత జిఎంఎం ఫాడ్లర్ గురించి అడుగుతున్నారు మధుసూదన్. ఆయన దగ్గర 150 షేర్లు ఉన్నాయట 3500 రూపాయల్లో. ఏం చేయొచ్చు ఈ స్టాక్ గురించి బాలగారు? డెఫినెట్లీ హోల్డ్ చేయమనే చెప్తానండి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూ స్టాక్స్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డ్యూపొలీ అండి. యాక్చువల్లీ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఇండియాలో అయితే ఇట్స్ ఎ మోనోపొలీ. హెచ్ఎల్ఇ గ్లాస్ కోట్ అని ఇంకొక కంపెనీ ఉంది, ఇట్స్ ఓన్లీ అ డ్యూపొలీ. దే మేక్ గ్లాస్ లైన్ రియాక్టర్స్ ఫర్ బేసికలీ ఫార్మసిటికల్ ఇండస్ట్రీతో మొదలైన వాళ్ళు. ఇప్పుడు ఈవెన్ కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్ కి దే మేక్ మెషినరీ. ఇట్స్ ఎ ఎంట్రీ బ్యారియర్ ఉన్న ఇండస్ట్రీ అండి. అండ్ దీస్ టూ ఆర్ ఎక్సలెంట్ కంపెనీస్. జిఎంఎం ఫౌడ్ లో 3500 లో కొన్నా, ఐ థింక్ హీ షుడ్ రిటైన్ ఇట్. అండ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ హీ షుడ్ డెఫినెట్లీ యాడ్ ఇట్. ఓకే, చంద్రశేఖర్ రెడ్డి యూపీఎల్ గురించి అడుగుతున్నారు. ఆయన హోల్డ్ చేస్తున్నారట 463 రూపాయల యావరేజ్ ప్రైస్ దగ్గర. హోల్డ్ చేయొచ్చా, యాడ్ చేయొచ్చా కుటుంబరావు గారు? యూపీఎల్ చెప్తానండి. ఇంకా రీసెంట్లీ ఏదైతే నెగిటివ్ న్యూస్ తీసుకొచ్చారో, ఒక విజిల్ బ్లోవర్
రిపోర్ట్ వలన స్టాక్ కరెక్ట్ అవటం, ఆడిటర్ రిజైన్ చేయటం వలన ఏదో సబ్సిడరీ కంపెనీల నెగిటివ్స్ తోటి ఉంది కానీ, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ స్టాక్స్ అవైలబుల్ ఇన్ క్రాప్ ప్రొటెక్షన్ కెమికల్ స్పేస్ లోనండి. గ్లోబల్లీ ఇట్ హ్యాస్ హ్యూజ్ ఆపరేషన్స్ ఇన్ సెవరల్ కంట్రీస్ అండ్ మంచి చీప్ స్టాక్. నన్ను అడిగితే ఈవెన్ ఈ లెవెల్స్ లో కూడా. ఓకే, మీ ఫోన్ లైన్ చాలా ఇనాడిబుల్ గా ఉంది కుటుంబరావు గారు. టాటా ఎలక్సీ గురించి అడుగుతున్నారు చంద్రహాస్. టాటా ఎలక్సీ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది బాలగారు? ఇట్స్ ఎ హోల్డ్ అండి. డెఫినెట్లీ టాటా ఎలక్సీ ఈజ్ ఎ హోల్డ్ బికాస్ నాట్ ఓన్లీ ఐటీ కాదు, ఇది ఇట్స్ గోయింగ్ టు బి ఎ సూపర్ టెక్నాలజీ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనకి కంప్లీట్ యూనో ఇది ఆటోమేటెడ్ కార్స్ ఆర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో మాత్రం దే ఆర్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ వైటల్ రోల్ అండ్ ఇట్స్ నీష్ టెక్నాలజీ కంపెనీ అండి, అన్లైక్ ట్రెడిషనల్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ లా. కరెంట్లీ ఉన్నవి హోల్డ్ చేయండి, ఆన్ ఎవ్రీ డిక్లైన్ బై కూడా చేయండి. ఎల్వి ప్రసాద్ అడుగుతున్నారు, ఆయన ఇన్ఫోసిస్ లేదా మరి ఏదైనా ఐటీ స్టాక్ జనవరి ఫ్యూచర్స్ లో తీసుకుందాం అనుకుంటున్నారు కుటుంబరావు గారు? జనవరి ఫ్యూచర్స్ అయితే ఇన్ఫోసిస్ బై చేయమంటారండి. జస్ట్ బ్రేక్అవుట్ లెవెల్ కి దగ్గరలో ఉంది, ఇక్కడ నుంచి అనదర్ 26 రూపీస్ పెరిగిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. 100 to 110 రూపీస్ అక్కడ నుంచి ర్యాపిడ్ గా జంప్ వస్తుంది. మోర్ ఓవర్ Q3 రిజల్ట్స్ ఇంపాక్ట్ మనకి జనవరిలో కనిపిస్తుంది, డెఫినెట్లీ బై చేయమంటాం ఇన్ఫోసిస్. కమోడిటీ స్టాక్స్ లో ఎంటర్ అవుతారట వెంకట గురవయ్య. హిందుస్థాన్ కాపర్, చెన్నై పెట్రో, సేలన్ ఎక్స్ప్లోరేషన్, ఈ మూడిట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎంటర్ కావచ్చా? మూడు ఇల్లిక్విడ్ స్టాక్స్ అండి, అంటే ఇల్లిక్విడ్ ఇన్ ద సెన్స్ దానికంటే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి కమోడిటీ స్పేస్ లో. ఆయన ఎంటర్ అవుదాం అనుకుంటే కనుక ఐదర్ వేరే మోర్ యాక్టివ్లీ ట్రేడెడ్ కంపెనీస్ కి రమ్మంటాం. ఓకే రైట్. ప్రదీప్ రెడ్డి అపోలో పైప్స్ గురించి అడుగుతున్నారు. ఏపీఎల్ అపోలో అనుకుంటున్నాను, 705 లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా ఇది? నో, దేర్ ఇస్ అట్ అనదర్ కంపెనీ అండి. ఏపీఎల్ అపోలో ఇస్ డిఫరెంట్, అదే గ్రూప్ కి చెందింది. అపోలో పైప్స్ అని కూడా దేర్ ఇస్ డిఫరెంట్ కంపెనీ అండ్ అపోలో ట్రైకోట్ అని మూడు కంపెనీస్ అంటే ఒక గ్రూప్ కి చెందింది. బట్ ఒక ఏపీఎల్ అపోలో ఈజ్ ఇన్ టు స్టీల్ పైప్స్ అండ్ స్ట్రక్చరల్స్, అపోలో పైప్స్ అండ్ అపోలో ట్రైకోట్ ఈజ్ ఆల్సో స్పెషలైజ్డ్ అండి. సో అపోలో పైప్స్ ఈజ్ ఆల్సో డెఫినెట్లీ హోల్డ్ కంపెనీ. వీళ్ళు ఏంటంటే కమోడిటైజ్డ్ బిజినెస్ ని ఆ గ్రూప్ వాళ్ళు కంప్లీట్లీ ఆల్మోస్ట్ ఇఫ్ నాట్ ఏ పేటెంట్ కంప్లీట్లీ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ లోకి వెళ్తున్నారు విచ్ హ్యావ్ హై వాల్యూ. తప్పకుండా అపోలో పైప్స్ రిటైన్ చేయమంటాను, ఆన్ డిక్లైన్ బై కూడా చేయమంటాను. చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ తీసుకోలేకపోతున్నాం సమయాభావం వల్ల. సో మీ వీకెండ్ ఆస్వాదించండి, మళ్ళీ సోమవారం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.